ఇకపోతే 4 రోజుల కలెక్షన్స్ మన వీరసింహారెడ్డి అండ్ అలాగే 3 రోజుల కలెక్షన్స్ మన వాల్తేరు వీరయ్య. 4 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే గ్రాస్ ఎంత వచ్చినా కూడా 100 పైనే వచ్చి ఉంటాయి. గ్రాస్ ఎంత వచ్చినా సరే నెట్, ఇక షేర్ వదిలేస్తే మనం నెట్ గురించి మాట్లాడుకుందాం. నెట్ విషయానికి వస్తే 64.3 ఆర్ సమ్ చేంజ్ కోట్లు మన వీరసింహారెడ్డికి వచ్చింది 4 రోజుల్లో. అండ్ 3 రోజుల్లోనే వాల్తేర్ వీరయ్యకి 70 కోట్లు వచ్చింది నెట్. అండ్ వీళ్ళది గ్రాస్ వచ్చేసి 108 అని చెప్పేసి ఆల్రెడీ మనము పోస్టర్స్ అవి చూసాము. నెట్ వాల్యూస్ చెప్తున్నా. మనకి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ కావాలి అనుకుంటే మీరు ఏదేదో వెబ్సైట్స్ వెతకాల్సిన అవసరం ఏం లేదు. శాక్ నిల్క్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, మీరు అందులోకి వెళ్తే ఏ రోజు కలెక్షన్స్ ఎంత విడతల వారీగా ఎలా వచ్చాయి ఏంటి అనేది అందులో మీకు అక్యురెన్సీ అనేది పర్ఫెక్ట్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో. అంటే 0.63 కూడా పర్ఫెక్ట్గా రాస్తారనమాట వాళ్ళు. సరే, ఆ డేటాని ఆ డేటా ప్రకారంగా చూసుకుంటే కనుక 3 రోజుల్లో చిరంజీవి గారి మూవీకి 70 కోట్లు వచ్చాయి. అండ్ 4 రోజుల్లో వీరసింహారెడ్డికి 64 కోట్లు వచ్చాయి. అండ్ చాలామంది కూడా కలెక్షన్స్ వైజ్గా కూడా బెట్టింగ్స్ వేసుకుంటూ ఇంకా రకరకాల రచ్చ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు సంక్రాంతికి పందెం కోళ్ళపైన ఎలా అయితే పందెలు వేస్తారో రోజు కలెక్షన్స్ ఇంత అని చెప్పి ఫ్యాన్స్ మధ్యలో పందెలు వేసుకుంటూ వెళ్తున్నారు. మంచి వాతావరణమే, ఇదేం పెద్ద చెడేం కాదులేను. అఫ్కోర్స్ బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పటికీ కూడా అంటే పండగని ఏ విధంగా ఎంజాయ్ చేయాలో అలా ఎంజాయ్ చేస్తున్నారు, అంతవరకు బాగుంది. కానీ కొట్లాడుకోవద్దు. అంటే మొన్న డల్లాస్లో అయినా గొడవ కానివ్వండి, అది ఇంకా రిలీజ్కి ముందే దారుణం. సో ఇక ఏ విషయానికి వెళ్ళిన ఇప్పుడు సినిమా మధ్యలో రెండిట్లోనూ అన్ని పోలికలు ఉన్నాయి. మీరు అదొకటి అర్థం చేసుకోవాలి. ఏంటది, రెండు సినిమాలు రెండు పెద్ద స్టార్స్ వచ్చినప్పటికీ కూడా ఫ్యాన్స్ మధ్యలో పోటీ వాతావరణం ఉందే తప్ప స్టార్స్ అంత మేమిద్దరం ఒకటే అని మీకు తెలిసి తెలియకనో ఒక స్టోరీ ప్రకారంగానో ప్రచారం కార్యక్రమం ప్రకారంగానో అన్ని విధంగా మనకు చెప్పారు. ఒకే ఒకటి లేదు. ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు మైత్రి వాళ్ళు ఏం ప్లాన్ చేశారు ఇంతకుముందు, చిరంజీవి గారితో అండ్ బాలకృష్ణ గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అది కనుక వచ్చి ఉంటే మీకు పర్ఫెక్ట్ తెలిసేది. అంటే స్టార్స్ ఇద్దరు ఒకటే, వాళ్ళ మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంటుంది, అనవసరంగా ఫ్యాన్సే కొట్లాడుకుంటున్నారని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా అయినా సినిమా మధ్యలో మీరు పోలికలు చూసినా సరే ఏ విషయంలో అయినా సరే అన్నీ మీకు అంటే ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఆ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఈ సినిమాలో కొన్ని చాలా వరకు మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మనకు తెలిసినంతవరకు అధికారికంగా అంటే హీరోయిన్ ఒకరే, ఫస్ట్ వీళ్ళెవరు డ్యాన్స్ మాస్టర్ ఒకరే, బ్యానర్ ఒకటే, ఇట్లా అనుకుంటున్నారు. కానీ టైటిల్లో వీరా ఉంది ఇలాంటివి క్యాలిక్యులేషన్స్ పక్కన ఇంకా క్లైమాక్స్లో తలలు తెగడం ఇవన్నీ కామన్ అయినప్పటికీ కూడా ఇంకా అంతర్లీనంగా కూడా చాలా వరకు ఎలిమెంట్స్ మ్యాచ్ అవుతూ వస్తాయి కథని. అంటే ఇలా రాసుకోవడము అండ్ రెండు సినిమాలని ఏకకాలంలో విడుదల చేయడము, కథల్లో పోలికలు ఉండడము అండ్ సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే రెండు సినిమాలు వచ్చాయి అంటే దీనికి సంబంధం లేకుండా వస్తాయి. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం మ్యాక్సిమం పోలికలతో వచ్చేసింది. అంటే ఎవరి స్టార్డమ్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ ఎవరి ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ వాళ్ళు పుష్కలంగా ఇస్తూనే కథల మధ్యలో లింక్స్ అనేవి చాలా ఈజీగా పెట్టుకున్నారు. ఇలా చూసుకున్నా ఇప్పుడు అక్కడ కూడా ఈ వాళ్ళు మలేషియా అటు వెళ్తేనేమో వీళ్ళు వచ్చేసి ఇస్తాంబుల్ వెళ్ళడం అండ్ అట్లా ఎన్ని చూసుకున్నా కూడా ఏ విధంగా చూసుకున్నా సరే అండ్ సవతి సోదరులు ఇక్కడ అంతే, తండ్రి ఒకడైన తల్లులు వేరు, ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ అనేవి చాలా వరకు మ్యాచ్ అవుతూ వస్తాయి. అండ్ తల్లిలోడు తెలియకుండా పెంచడము, వాళ్ళు ఏదో ఒక కారణంగా దూరం అవ్వడము అండ్ తర్వాత రియలైజ్ అవ్వడము ఇలాంటివి చూసుకుంటే. అండ్ కాకపోతే వీరయ్యలో ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిన విషయం ఏంటంటే వీరసింహారెడ్డి చనిపోవడం. అంటే ఆల్మోస్ట్ ఇంటర్వెల్కే చనిపోయేసరికి ఇంకా అది అంటే ఇంకా మెయిన్ హీరో చనిపోయిన తర్వాత ఎక్కడైనా సరే నార్మల్గా
వాళ్ళు అనుకుంటున్న మెయిన్ క్యారెక్టర్స్ చనిపోయిన తర్వాత ఒక ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఆ డిసప్పాయింట్మెంట్ అంటే అదేంటి, ఈ సినిమా చూడొద్దు అలా అని కాదు, ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళ హీరోకి ఒక దేవుడిలా చూసుకుంటారు. అలాంటి క్యారెక్టర్, దేవుడు లాంటి క్యారెక్టర్ చనిపోయేసరికి ఒక ఇంత డిసప్పాయింట్మెంట్. అండ్ అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా గొంతు కోసుకొని చనిపోవడం, ఇట్లాంటివి. అంటే ఇక మెయిన్ వెయిటేజ్ అంతా కూడా అలా పాత్రలు చనిపోయేసరికి ఒక ఇంత డిసప్పాయింట్మెంట్ అవుతారు. అంతకుమించి ఏమీ లేదు. అంతేగాని కథలో లోపాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అయ్యి దాన్ని అదేంటిది చూడలేకపోవడం. అంటే మళ్ళీ హీరోని సినిమాలో తెర మీద అలా చనిపోతూ ఉంటే, ఆయన శవాన్ని అలా అంతిమయాత్ర చేస్తూ ఉంటే ఫ్యాన్స్ తట్టుకోలేరన్నమాట. అఫ్కోర్స్ ఇంకో హీరో ఉన్నప్పటికీ కూడా మెయిన్ ప్రధాన బలమైనటువంటి వీరసింహారెడ్డి క్యారెక్టర్ చనిపోవడం అనేది వీళ్ళు కొంచెం జీర్ణించుకోలేరు. ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అంతే, అంత మించి ఇంకేం లేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక కలెక్షన్స్ ప్రకారంగా మూత మోగుతూనే ఉంది. ఇంకా స్కోప్ ఉంది, ఇంకా సెలవులు ఉన్నాయి, ఇంకా చాలామంది చూడలేదు సినిమాని ఇప్పటివరకు కూడా. వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెళ్ళి చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీతో గడపడానికి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని తో పుష్కలంగా విలీనమై పండుగ 3-2 రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత నిదానంగా లాస్ట్ డే సినిమాలకు వెళ్తే కొంతమంది అలా ఉంటారు, ఇంకొంతమంది సినిమా చూసి ఫ్యామిలీని కలుసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఫస్ట్ డేనే సినిమాతోనే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల మంది ఉంటారు. సో ఈ కోవలో ఆలోచిస్తే కనుక కలెక్షన్స్ అనేవి ఫ్లక్చువేట్ అయినప్పటికీ కూడా రెండు సినిమాలని ఈక్వల్గానే చూడాలి. రెండు సినిమాలు హిట్ కొట్టాయి సంక్రాంతికి, అంతే కదా. ఇప్పుడు దీంతోపాటు రిలీజ్ అయిన ఏ సినిమా నిలబడలా, వాళ్ళకి మంచి భారీ నష్టాలు వచ్చాయి. అండ్ అంటే వాళ్ళు కూడా పంతానికి వెళ్ళి రిలీజ్ చేసుకునే నష్టాలు తెచ్చుకున్నారే తప్పితే దాంట్లో వేరే చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక వాల్తేరు వీరయ్య కొంచెం ఇప్పుడు కలెక్షన్స్ ప్రకారం 3 రోజులుగా 70 కోట్లు వచ్చేసింది. అండ్ అంటే దానికి థియేటర్స్ కూడా అలాగే ఉన్నాయనుకోండి, అది ఇంకా ముందుకెళ్తూనే ఉంది. ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ ఆడియన్స్, వాళ్ళ హీరో చనిపోయాడు అనే ఆ ఎలిమెంట్ని భరించలేక కొంతమంది, అంటే రిపీటెడ్ ఆడియన్స్ గురించి మాట్లాడుతున్నా, ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎలాగో చూస్తారు యాజ్ యూజువల్గా. అండ్ రిపీటెడ్ ఆడియన్స్ ఏంటి, ఎంటర్టైన్మెంట్ కోసం, వాటి కోసం, వీటి కోసం వెళ్తూ ఉంటారు. ఇంకా పోతే ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే అక్కడ వాల్తేరు వీరయ్యకి ఎంటర్టైన్మెంట్ ప్రధానమైన ప్లస్. అంటే ఆ కామెడీ బాగా పండించడం కానట్టు వెన్నెల కిషోర్తో కానివ్వండి, అండ్ చిరంజీవి గారు స్వతహాగా ఆయనకున్న ఆ హ్యూమర్ సెన్స్ అనేది కానీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, అండ్ ఏదేమైనా అది అదొక ప్రధానమైన ప్లస్. వీరసింహారెడ్డి ఫుల్ లైక్ యునో యాక్షన్తోనే సాగింది. అంటే ఉంది ఫస్ట్ హాఫ్లో బాలయ్య శృతి హాసన్ మధ్యలో చిన్న చిన్న కామెడీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా వెంటనే ఇంకా వాళ్ళకి ఏంటి ఒప్పుకున్నారు, పెళ్ళిళ్ళు చేసేసారు, ఆవిడ ఫోన్ చేసి వీరసింహారెడ్డిని ఫారెన్ పిలిపించడం ఇట్లా అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకున్నా సరే ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో, అంటే రిపీటెడ్ ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మాత్రం వాల్తేరు వీరయ్యలోనే ఉంది. వీరసింహారెడ్డి ఫుల్ ప్లెజ్డ్ యాక్షన్ డ్రామాతో సాగిపోయింది. సో ఈ లెక్కన చూసుకుంటుంటే కలెక్షన్స్ మాత్రం ప్రజెంట్ వాల్తేరు వీరయ్య కొంచెం ముందుంది. ముందుంది ఇన్ సెన్స్ అంటే వాటి థియేటర్కి తగ్గట్టుగా వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ థియేటర్స్ తగ్గట్టుగా వీళ్ళు వెళ్తున్నారు. 1-2 కోట్లు తగ్గినంత మాత్రాన సినిమా మీద అదేం లేదు, ఎందుకు ఇప్పుడు దాని బడ్జెట్స్ కూడా అలాగే ఉన్నాయి. బడ్జెట్ ప్రకారంగా చూసుకున్నా వాల్తేరు వీరయ్య బడ్జెట్ ఎక్కువే దీంతో పోల్చుకుంటే. సో యాజ్ యూజువల్. అండ్ ఇంకొకటి కొంచెం హనీ రోజు ఫస్ట్ అదేంటిది ఫస్ట్ హాఫ్లో ఒక యాంగిల్లో కనిపెట్టి సెకండ్ యాంగిల్లో సెకండ్ హాఫ్లో గ్లామర్ డోస్ ఇచ్చి ఆవిడ బాగానే చేసింది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేశారండి, అన్ని క్యారెక్టర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి. సో రెండు సినిమాలు కూడా రెండు కళ్ళు లాంటివి సంక్రాంతికి, రెండింటినీ ఆదరించండి. రిపీటెడ్ ఆడియన్స్ అంటే కథ డిమాండ్ చేసింది కాబట్టి వీరసింహారెడ్డి చనిపోవడం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వరలక్ష్మి ఆయన్ని చంపితేనే కదా నెక్స్ట్ తను రియలైజ్ అయ్యి ఆ ఎలిమెంట్ వాళ్ళు అలా యూజ్ చేసుకున్నారు. అండ్ ఆల్రెడీ ఇంకో బాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఒక క్యారెక్టర్ని వాళ్ళు అలా చంపారే తప్పితే అదేం లేదు. ఆ ఒక్క డిసప్పాయింట్మెంట్కి చెప్పేసి మీరు అంత హట్టవలసిన అవసరం లేదు, కథని కథలా చూడండి. అండ్ ఓవరాల్ ఇంకా రిపీటెడ్ ఆడియన్స్ అయితే వాళ్ళతరి వీరకి ఎక్కువ వస్తున్నారు. వీరసింహారెడ్డి కలెక్షన్స్ ఇప్పుడు ఓవరాల్గా 4 డేస్కి మనం గ్రాస్ షేర్లు పట్టించుకోవద్దు, నెట్ వాల్యూసే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొడ్యూసర్కి పెట్టిన దాంట్లో ఎంత వచ్చింది అనేది కీలకం కాబట్టి వాళ్ళకి యాజ్ యూజువల్గా ఇది 64 అయితే కలెక్ట్ చేసింది, 70 కలెక్ట్ చేసింది. ఇంకా డబల్ ప్రాఫిట్స్ అనేవి, ఐ మీన్ కలెక్షన్స్ అనేవి రావాల్సి ఉంది రెండు సినిమాలకు కూడా. అంటే వీళ్ళు చేసిన థియరటికల్ బిజినెస్ని పట్టి